ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని చంపాలని ఇరాన్ ప్లాన్ చేసింది దానికోసం ఒక వ్యక్తిని కూడా నియమించింది అంతేకాదు అక్కడ ఉన్నటువంటి యూదుల్ని అలాగే శ్రీలంకలో పర్యటనలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ని కూడా చంపడానికైతే ప్లాన్ చేసింది దీనికి అమెరికా అయితే ఈ యొక్క కుట్రని భగ్నం చేసిందని నిన్న మీడియాలో వచ్చింది ఇది అంతర్జాతీయ మీడియాలో కూడా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ పనిన కుట్రను ఎఫ్బిఐ భగ్నం చేసింది ఫర్హాద్ సాకేరి అనే ఆఫ్ఘన్ పౌరుడికి ఐఆర్జీసీ ఈ బాధ్యతలు అప్పగించిందంటూ ముగ్గురిపై అమెరికా న్యాయ విభాగం హట్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు మోపింది ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది అధ్యక్ష ఎన్నికలకు ముందే ట్రంప్ను హత్య చేయాలని ఐఆర్జీసీ ఆదేశించిన షాకేరీ కావాలని ఆలస్యం చేశాడు ఎన్నికల్లో వాటం పాలయ్యాక ట్రంప్ను హత్య చేయడం సులభమని భావించి పథకాన్ని వాయిదా వేసుకున్నాడు ఈలోగా ఎఫ్బిఐ ఈ కుట్రను భగ్నం చేసింది ట్రంప్ హత్యతో పాటు న్యూయార్క్లోని యూద్ అమెరికన్లను శ్రీలంకలో ఉన్న ఇజ్రాయేలీ పర్యాటకులను చంపాలని కూడా షకేరిని ఐఆర్జీసీ ఆదేశించింది షాకేరి గతంలో అమెరికాలో ఓ దోపిడీ కేసులో పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు షకేరీ ప్రస్తుతం ఇరాన్లో ఉన్నట్టు సమాచారం ట్రంప్ హత్య కుట్ర పన్నరంటూ వచ్చిన ఆరోపణలైతే ఇరాన్ తోచిపుచ్చింది